తమ్ముడు, మన హోటల్లో బీఫ్ వండుతున్నాం కదా, మన బిల్డింగ్ ఓనర్ వచ్చి అబ్జెక్షన్ పెట్టేలా ఉన్నాడు. ఎలా మరి? అది మనకేం ప్రాబ్లం? మన హోటల్ ఉన్నది బెంగళూరులో, ఇది కర్ణాటకని మర్చిపోయావా? మన శత్రువులుగా చూస్తారు. దీన్ని ఈ మధ్యనే మహారాష్ట్రలో కూడా నిషేధించారు. ఎవడు తినేది వాడు తింటున్నాడు, దీనికి గొడవ అన్నా? అబ్బా, నీతో నేను వాదించలేను, కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అది ఇప్పుడు మన మెస్ ప్రాబ్లం ఏం కాదు కదా. అది ఒకటే ప్రాబ్లం కాదు తమ్ముడు, కన్నడ వాళ్ళు ఇక్కడికి చాలా మంది వస్తారు. ఈ మెనూ చూస్తే మనకి ఇబ్బంది కదా. మొన్న ఈ మధ్య బీహార్ లో బీఫ్ వండారని తిన్నారని కొట్టి చంపేశారు. ఆ విషయం మర్చిపోకు. ఓ పని చేయండి అన్న. ఏంటి? మన దగ్గర బీఫ్ ఉంటుంది, వేరే వాళ్ళకి బీఫ్ ఉందని తెలియకూడదు. మెనూలో ఆ పేరు మార్చేద్దాం. మన దగ్గరకు వచ్చే మలయాళీ మాత్రం అర్థం అవ్వాలి, కానీ కన్నడ వాళ్ళు ఎంత మంది వచ్చినా అర్థం కానట్టు ఉండాలి. అదేలా తమ్ముడు? అది నువ్వే ఆలోచించాలన్నా. నేనేం ఆలోచించగలను? ఏదో సింపుల్ పేరు చూడు. అలా అయితే మీ మాంసం అని పెడదామా? అదేం పేరు అన్నా, నేను చెప్తా నాకు. సరే చెప్పు. మాయా మోహిని. ఆ పేరు పెడదాం. మోహిని పేరు నచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా తింటారు, కానీ అది మన మలయాళీలకు మాత్రమే బీఫ్ అని తెలుస్తుంది. ఇప్పుడు మాయా మోహినిగా మార్చాలి అంతే కదా? వెంటనే మార్చేయి. వన్ ప్లేట్ పరాటా అండ్ వన్ బీఫ్ రోస్ట్. నాట్ బీఫ్. మాయా మోహిని పరోటా మాయా మోహిని అని అడగాలి. మా కిటికీ మూసేయడానికి నువ్వెవరయ్యా? చలి కొనుక్కున్నాడు, కనబడట్లేదా? చూస్తా ఉంటారేంటి, కిటికీ తీయండి. ఓయ్, కిటికీ వేసిన నువ్వే కదా, కొంచెం తీ. నిన్నే దిస్ ఈస్ ఫాస్టింగ్ టైమ్, ఫుల్ కంట్రోల్డ్ బాడీ అండ్ మైండ్. ఆఫ్ కోర్స్. స్వామి సునీది అపినిటీ అపినిమంటున్నానా? అది సిగ్గు లేకుండా కనుక్కోవటం, దానికి నువ్వు సిగ్గుపడ్డా, సరిపోయింది. ఈ బియ్యం ఫ్లూ లేక చస్తున్నావు బుద్ధి లేకుండా. ఆపిని కూడా ఎటు? లోకంలో ఉన్న చండాలం అంతా ఇక్కడే ఉంది. ఎవడన్నాడు ఈ దేశంలో డెమోక్రసీ చచ్చిపోయిందని? మీరేగా అన్న కాల్ చేసింది, మెడికల్ సీట్ దొరుకుతుందా లేదా అని. అరే పైసలు లేకుంటే సీటు ఎటుకెళ్ళొస్తుందానా? నా నేను చెప్పేది బరాబర్ విను, పైసలుంటేనే సీట్ వస్తుంది, లేకపోతే లే. సమజైందా? ఇట్లాంటి పైసలు లేని ముచ్చట్లు నాతోని కాదు, పైసలుంటే ఫోన్ చేయదు. నీ గురించి ఆలోచిస్తా, బస్లోనే ఉన్నా. తిన్నావా లేదా? ఎక్కడైనా ఆపుతారేమో అని చూస్తున్నా, ఆపితే అక్కడ తినాలి. ఆ బుక్కి చదువుతున్నా. అబద్ధం ఆడకు, చదువుతున్నావా సినిమా చూస్తున్నావా? ఏం లేదు, కానీ నీకు ఇదంతా ఎలా తెలిసింది? అదంతే నాకు అలా తెలుస్తుంది. ఇదే ఈ తెలివితేటలే నిన్ను ప్రేమించడానికి కారణం. నువ్వు నన్ను ఏ కారణంతో ప్రేమించావు? అటువంటి కారణాలు ఏం లేవు బాబు. మాయామోహిని ఇమ్మంటావా? బీఫ్ బీఫ్ అదే. హలో చెప్పరా. ఎక్కడ దాకా వెళ్ళావు? ఎక్కడో. నువ్వు రూమ్ లో ఉన్నావా? నేను రూమ్ లోనే. హలో హలో.